అఖిల భారత గౌడ సంక్షేమ సంఘము భారతదేశ వ్యాప్తంగా గౌడుల సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉన్నది, గౌడుల అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో గౌడ సంక్షేమ సంఘాన్ని నిర్మిస్తూ తెలంగాణ గౌడ సంక్షేమ సంఘాన్ని కూడా దీనికి అనుబంధంగా చేసుకొని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘాన్ని తెలంగాణలో నిర్మాణ పూరితంగా తీస్తున్నాం. దానిలో భాగంగానే 31 జిల్లాలకు కూడా ఇన్ఛార్జీలు నియమించి తద్వారా ఆయా జిల్లాల్లో గీత కార్మికులను ఏకం చేస్తూ గౌడ్స్ని ఏకం చేస్తూ గౌడ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తాను. గౌడులు ఏ రూపంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో వాళ్ళని అభివృద్ధి చేయాలని అటు సామాజికంగా ఇటు ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళ అభివృద్ధి జయంగా గౌడ సంక్షేమ సంఘం పనిచేస్తుంది. అందులో భాగంగానే నిర్మల జిల్లాకు చెందిన వెంకటేశ్వర గౌడ్ని, వెంకటేశ్వరుల గౌడ్ని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఇవాళ తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నియమించిన ఈ నియమం ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. అభివృద్ధి ఆదిలాబాద్లో గౌడ సంక్షేమ సంఘం అభివృద్ధి కోసం వారు కృషి చేసి ఆ నిర్మాణంలో భాగస్వామ్యమై అక్కడ జిల్లా కమిటీ ఏర్పడేంత వరకు కూడా వారు ఈ బాధ్యతలో ఉంటారు. ఆల్ ఇండియా గౌడ సంక్షేమ సంఘం అనుబంధ సంస్థ తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజున మా గౌరవాధ్యక్షులు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, ఆల్ ఇండియా గౌడ సంఘం అధ్యక్షులు గట్టు రామచంద్రరావు గారు వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను, ముగ్గురం కలిసి ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 31 ఇన్ఛార్జీల్ని, నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని నియమించి జిల్లాలకు పంపించడం జరిగింది. వాళ్ళంతా కూడా బాగా పనిచేస్తున్నారు. గౌడ సంక్షేమం కోసం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్యలు వివరించడం కోసం, సమస్యలను తెలుసుకోవటం కోసం జిల్లాల పర్యటనలు మేము కూడా నలుగురం కలిసి మేము కూడా పర్యటనలు చేస్తాం. దీన్ని బలోపేతం చేస్తూ చేయటం కోసం ఈ ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. అందులో భాగంగానే మన వెంకటేష్ గౌడ్ని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా నియమించి నియామక పత్రం ఈరోజు అందజేయటం జరిగింది. అందుకు ఈ వెంకటేష్ గౌడ్ని మనసావాచార్యను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా జిల్లాల్లో మీరు వెళ్ళి ఆ జిల్లాలో ఉన్నటువంటి గౌడ సోదరులను కలిసి వారి బాగోగులను తెలుసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మాకు తెలియజేస్తే కొన్ని ఎన్నో సమస్యలని మేము తీర్చడానికి అవకాశం ఉంటుంది. తద్వారా జిల్లా కమిటీని కూడా ఏర్పాటు చేయటం, జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేయటం, తదుపరి రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. కాబట్టి మీరు చాలా చిత్తశుద్ధితోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తారని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం వీళ్ళు గట్టు రామచంద్రరావు అన్న గారు, ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, మళ్ళీ కృష్ణమూర్తి గౌడన్న, నాగేంద్రం గౌడన్న నన్ను గుర్తించి వనపర్తి డిస్టిక్ ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు మన గౌండ్లకు ఇంతవరకు ఎవరు ఇంత మంచి సపోర్ట్ చేయలేదు. మన ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి కూడా మనకు చెప్పలేదు, మన గౌడ్స్కి ఏమిస్తుంది అని ఈ సంఘం మనకు తెలుపుతుంది. కనుక బలంగా మనం ముందుకు తీసుకెళ్ళి మనల్ని ఇన్ఛార్జిలుగా వేసినందుకు దీన్ని బలంగా మనం అందరం కలిసి గట్టిగా పనిచేద్దామని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. అందరికి నమస్కారం. ఆల్ ఇండియా గౌడ సంఘం అధ్యక్షులు గట్టు రామచంద్రన్న, దానికి అనుబంధ సంస్థగా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం, దీనికి ముఖ్యంగా నలుగురు కమిటీ అనుకొని, ఒకరు నాగేందర్ గౌడ్ గారు, రెండు కృష్ణమూర్తి అన్న, దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అలాగే నేను, అలాగే మా గట్టు రామచంద్రన్న కలిసి ఇన్ఛార్జీలుగా 31 జిల్లాలకు పంపిస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు మా వెంకటేష్ గౌడ్ నిర్మల్ వాస్తవ్యులు నాకు మంచి మిత్రులు, వారు ఆదిలాబాద్కు ఇన్ఛార్జిగా వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ గౌడ సమస్యల్ని తెలుసుకొని మా కృష్ణమూర్తి అన్నట్టు రాష్ట్ర కమిటీకి తెలియజేస్తే దాన్ని తప్పకుండా రేపు మనము
మన కమిటీలో తీర్మానం చేసి సీఎం వరకు కూడా తీసుకువెళ్ళడానికి మన రామచంద్ర అన్నాడు మేమున్నాము. డెఫినెట్గా మన సమస్యలపైన మనమే పోరాడి తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వెళ్ళిన ఇన్ఛార్జర్స్ అందరూ అక్కడ మంచి చెడులన్నీ తెలుసుకొని మన వాళ్ళతో గౌడ కమ్యూనిటీలు అందరితో మంచి ఉద్దేశంతో మంచి విషయాలను మాట్లాడి చర్చించి అక్కడ ఎవరు అయితే మనకు సూటేబుల్గా ఉంటారు అనేది ఒక నిర్ణయంగా మీరు సూచనప్రాయంగా మనకు జిల్లా రాష్ట్ర కమిటీకి తెలియజేస్తే దాంట్లో మంచి చెడ్డలు తెలుసుకొని వీళ్ళు రేపు 23వ తారీఖు నాడు అందరూ మళ్ళీ మీటింగ్ పెట్టి ఇక్కడ కమిటీని అనౌన్స్ చేసే అవసరం ఉంటుంది. కాబట్టి వెళ్ళిన ఇన్ఛార్జీలు అందరూ బాగా పనిచేయాలని కోరుతూ, అదే ముఖ్యంగా మా కృష్ణమూర్తి అన్న అందరితో మాట్లాడినారు, దాదాపుగా అందరూ చాలా బాగా వర్క్ చేస్తూ ఉన్నారు. చేసే వాళ్ళందరినీ మేము డెఫినెట్గా అభినందిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది మన సమస్యగా గౌడ సోదరుల అందరిది సమస్యగా భావించి వెళ్ళిన వారు తప్పకుండా మంచి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అందరూ బాగా వర్క్ చేయాలని కోరుతూ ఈరోజు గడ్డ రామచంద్రకు కానీ కృష్ణమూర్తానికి కానీ మాకు కానీ సొంత పనులు చాలా ఉన్నాయి, కానీ వదిలిపెట్టుకొని డెఫినెట్గా మన కులం కోసం కూడా కొంత కేటాయించి చేయాలనే ఉద్దేశంతో ఈ పనిచేస్తూ ఉన్నాము. మీరు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. దీనికి ఈరోజు మాత్రం మా వెంకట్ మంచి క్యాండిడేట్ మేము సెలెక్ట్ చేసినాం, దానికి మా గట్టనకు థ్యాంక్స్, అలాగే కృష్ణమూర్తనకు థ్యాంక్స్, మా గీతా మేడం గారికి కూడా థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు అనుకోని అతిథిలాగా మంచి అవకాశం దొరికింది. నేను ముఖ్యంగా ముందు తెలపాల్సింది ఏంటంటే నేను గౌడ కులంలో పుట్టినందుకు నిజంగా గర్విస్తున్నా. నాకు ఏదో ఒకటి చేయాలని ముందు నుంచి ఉంది, ఈరోజు ఈ అవకాశం దక్కింది నాకు. ఖచ్చితంగా ఈ గురుతర బాధ్యత నా పైన పెట్టినందుకు నేను శాయశక్తుల కృషి చేస్తా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గట్టు రామచంద్ర అన్న అండ్ ప్రతన్ రామకృష్ణ గౌడ అన్న, కృష్ణమూర్తి అన్న, నాగేంద్రం అన్న, అక్కయ్య, గీత అక్క, వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటూ ఖచ్చితంగా నేను శభాష్ అనిపించుకునే రకంగా పనిచేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ మాల్వికా శర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.